నిన్ను నువ్వు ఎప్పుడు కించపరుచుకోవద్దు అన్నారు. మనలో చాలా మంది నేర్చుకోవాలి. ఆత్మాభిమానం మనలో చాలా మందికి తక్కువ. ఎవరో మనకంటే ఏదో రంగంలో పెద్దవాళ్ళు ఎవరో కనపడగానే ఇలా చేతులు అప్రయత్నంగా ఇలా నడిపే మీరండి మీ యథవు వాగుడు మానేయాలండి. ఏం ఆశించి కూడా ఈ వాగుడు మానేయాలండి. వారు ఒక్కరి వల్ల మనకు అయ్యేది ఏం లేదు. ఇక్కడ మనం చేస్తేనే ఏదైనా అవుతుంది. ఈ నడపడం మానేస్తే సగం నాట్యాలు ఆగిపోతాయి. ఏవో ప్రయోజనాలు ఆశించి అందరి దగ్గర మనం చేతులు నలుపుతూ ఉంటాం, మూతులు నలుపుతూ ఉంటాం. జరిగేది ఏం లేదు. ఇక్కడ వారికి అహంకారం పెరుగుతుంది, మనకు సహకారం ఆగిపోతుంది. అంటే నేను నువ్వు కించపరుచుకోవద్దు ఎప్పుడు. మనం మనం ఎక్కువ చేసుకోవడము తప్పే, మనం మనం తక్కువ చేసుకోవడం కూడా తప్పేనండి. వేదాంతం ప్రకారం ఎందుకు తక్కువ చేసుకుంటున్నావు? పరమాత్మ స్వరూపుడివి అమృతశ్యదే పుత్రాహ అన్నాడు వివేకానందుడు. మీరందరూ అమృతపుత్రులు అని మన వేదాంత సాహిత్యం చెబుతూ ఉంటే నేను ఎందుకు పనికిరాని వాడిని, నేను చాలా పాపాలు చేసి అనవసరం. నువ్వు గుళ్ళోకి వెళ్ళగానే ప్రదక్షిణం చేయగానే పాపాలు పోయినట్టే లెక్క.